వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన సెంచరీ ఫ్లై ఇండస్ట్రీస్ ను ప్రారంభించిన సీఎం లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ తెలంగాణ కమలన్ నేతలతో సమావేశం కానున్న అమిత్ షా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు కొనసాగుతోంది త్వరలో వివరాలను వెల్లడిస్తామన్న సిపి అవినాష్ మహంత్ మాజీ ప్రధాని నరసింహారావు కు బిఆర్ఎస్ నేతల నివాళి టీవీ ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించిన కేటీఆర్ ఎమ్మెల్యే ఏపీలో ప్రారంభమైన నంది నాటకోత్సవాలు ఉత్సవాల సీడీని ఆవిష్కరించిన మంత్రి చెల్లుబోయిన పోసారి గత ప్రభుత్వంలో నంది అవార్డుల్లో అన్యాయం జరిగింది జగన్ ప్రభుత్వం వచ్చాక అర్హులకు మాత్రమే అందిస్తున్నారన్న పోసారి మాజీ ప్రధాని నరసింహారావు వర్ధంతి పివి ఘాట్ వద్ద నివాళులు అర్పించిన సీఎం రేవంత్ మంత్రి మాజీ ప్రధాని నరసింహారావు గొప్ప పాలనా దక్షుడు టీవి మార్గాన్ని యువత ఆచరించాలన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాయిదా రేపు ఉదయం 11 గంటలకు శ్వేత పత్రం విడుదల చేయనున్న బీఆర్ఎస్ తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐ రంజిత్ కు ఏపీసీఐడి 41A నోటీసు సీఎం జగన్ పై అసభ్యకర పోస్టింగ్ పెట్టినందుకు అధికారుల చర్య తెలంగాణలో ముగిసిన రాష్ట్రపతి సీతాకాల విడి హకీంపేట ఎయిర్పోర్ట్ లో వీట్ కోల్ పలికిన గవర్నర్ సీఎం రేవంత్ ఏపీలో రెండవ రోజు కలెక్టర్లు ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశం సమస్యాత్మక సున్నిత ప్రాంతాల్లో భద్రతపై సమీక్ష ఓటర్ల జాబితాలో అవకతవకలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు దూరాన్ని బట్టి పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో వెళ్ళండి మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ విజ్ఞప్తి తిరుమలలో స్వర్ణరథంపై శ్రీవారి దర్శనం తిరువీధుల్లో విహరించిన స్వామికి భక్తుల కర్పూర నీరాజనాలు హైదరాబాద్ కూకట్పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి పూలతో అలంకరణ హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు 935 కిలోల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్న అధికారులు పరారీలో ఫార్మా కంపెనీ నిర్వాహకులు సతీష్ రెడ్డి ఉపేందర్ రెడ్డి హన్మకొండ జిల్లా కేయూలో ర్యాగింగ్ కలకలం జూనియర్ విద్యార్థినులపై ఇబ్బంది పెట్టిన సీనియర్లపై సస్పెన్షన్ ఫ్యాన్ క్లీన్ స్వీప్ చేసిన నాలుగు ఉమ్మడి జిల్లాలపై టీడీపీ గురి లక్షలాది ఓట్లు తొలగించాలంటూ బోగస్ ఫారం 7 దరఖాస్తు సీఎం పదవిపై గందరగోళానికే పవన్ కళ్యాణ్ మొగ్గు బ్రో ఇదే పద్ధతి అంటూ వాపోతున్న జన సైనికులు దేశంలో పెరుగుతున్న కరోనా ఉధృతి 3000 మార్కును దాటిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ చివరి ఘట్టానికి చేరుకున్న ఆదిత్య L1 ప్రయోగ జనవరి 6న గమ్యస్థానానికి చేరుతుందని ఇస్రో ప్రకటన ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో కొనసాగుతున్న ఎదురు కాల్పులు నలుగురు మావోల మృతి ధృవీకరించిన జిల్లా ఎస్పీ కిరణ్ చవా తమిళనాడులో కొనసాగుతున్న వరద ఉధృతి ఇంకా జల దిగ్బంధంలోనే 4 జిల్లాలు పూంచ్ రాజౌరిలో ఇంటర్నెట్ బంద్ ఉగ్రవాదుల కోసం ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ రెజ్లింగ్ కొత్త అధ్యక్షుడి ఎన్నికపై కొనసాగుతున్న వ్యతిరేకత పద్మశ్రీ వెనక్కి చేసిన భజరంగ్ పూనియ బెంగళూరులో అథ్లెట్లను కలిసిన అనురాగ్ ఠాకూర్ కోచ్ క్రీడాకారులకు భరోసాగా ఉంటామని కేంద్ర మంత్రి హామీ పార్లమెంటులో పొగ బాంబుల కేసులో ముమ్మర దర్యాప్తు 6 నిందితులకు సైకో అనాలిసిస్ పరీక్ష కొత్త సిమ్ కార్డు కావాలంటే వేలి ముద్ర తప్పనిసరి టెలికాం చట్టంలో మార్పులు తెచ్చిన కేంద్రం